హలో అండ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో 15 డేస్ లేటర్ అయినా కూడా ఫైనల్లీ వీడియో అయితే అప్లోడ్ చేసే టైం దొరికింది. ఈ లాస్ట్ 15 డేస్లో బాగా బిజీగా ఉన్నాము అండ్ నా బేబీ షవర్ ప్లానింగ్ అండ్ అమ్మ వాళ్ళు రావడము, సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 15-20 డేస్ అండ్ వీ వర్ సో టైట్లీ ప్యాక్డ్ అప్. బట్ ఇదంతా అయితే జులై 1 వీక్ అరౌండ్ ఆ టైంలో, లాంగ్ వీకెండ్ టైంలో ఫొటోస్ వీడియోస్ ఫుటేజ్ అంతా నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. అప్పుడైతే గురు పౌర్ణమి సెలబ్రేషన్స్కి టెంపుల్కి వెళ్ళాము అండ్ సేమ్ టైంలో రఘు బర్త్డే కూడా వస్తుంది లాంగ్ వీకెండ్ టైంలోనే. సో జులై లాంగ్ వీకెండ్ని బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ ట్రెడిషనల్గా మేము ఎప్పుడు ఫాలో అయ్యేది చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళి చీజ్ కేక్ తెచ్చుకుంటాము. సో దాట్ డే ఆల్సో వి సెలబ్రేటెడ్ విత్ చీజ్ కేక్ అండ్ ఇంట్లో మంచిగా ఫ్యామిలీ కేక్ కటింగ్ చేసుకొని అయితే మంచిగా మధ్యాహ్నం తినేసాము అండ్ వి వెంట్ అవుట్ ఫర్ లంచ్ అండ్ కేమ్ బ్యాక్. ఇండియా నుంచి మా బావగారు రఘు కోసమని బర్త్డే కేక్ పంపించారు. సో అగైన్ సాయంత్రం కూడా మంచిగా రెడీ అయిపోయి కేక్ కటింగ్ చేసుకొని అండ్ ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు, మేము కలిసి వీ ఆల్ వెంట్ ఫర్ డిన్నర్ అవుట్ సైడ్ బ్రయో రెస్టారెంట్కి వెళ్ళాము అండ్ వీ ఆల్ సెలబ్రేటెడ్ ద బర్త్డే అండ్ ఎండెడ్ ద డే విత్ ఫైర్ వర్క్స్. అసలు చాలా మంచిగా పీస్ఫుల్గా అయిపోయింది ఈసారి లాంగ్ వీకెండ్ అండ్ టెంపరేచర్స్ కూడా అప్పటికి ఇంకా హీట్ ఎక్కువ అవ్వలేదు. ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ ఐడియల్ వెదర్. సో చాలా పిక్చర్స్ తీసుకున్నాము అండ్ వీ ఎంజాయిడ్ ద ఓవరాల్ లాంగ్ వీకెండ్ అండ్ మంచిగా హ్యాపీ ఫుడ్ తినేసి ఫైర్ వర్క్స్ అయితే చూసుకొని ఇంటికి వచ్చేసాము. జూలై లాంగ్ వీకెండ్ ఫైర్ వర్క్స్ అయితే మేము ఎప్పుడూ మిస్ అవ్వము. డెఫినెట్గా వెళ్ళి ఇన్ పర్సన్ లైవ్ చూడాలని అనుకుంటాము అండ్ మాకు చుట్టుపక్కల చాలా ప్లేసెస్లో ఫైర్ వర్క్స్ పెడతారు. సో వీ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ వీ టేక్ రాగాదేర్. ఈసారి అయితే కింగ్స్ ఐలాండ్ అని ఒక థీమ్ పార్క్ ఉంది ఇక్కడ, అక్కడ స్పెషల్ ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళాము జులై 4 డే రోజు అండ్ దట్ వాజ్ సో నైస్. ఇట్ వాజ్ సచ్ అ స్పెషల్ టైం. రాగా అయితే చాలా ఇమోషనల్ కూడా అయిపోయింది అదంతా చూసి. ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ కూడా వస్తుంది కదా అలాగా. అండ్ లైట్స్, లేజర్ లైట్స్ అవి పెట్టారు, వెనకాల ఫైర్ వర్క్స్ వస్తున్నాయి. ఈ ఫైర్ వర్క్స్ మాకు మా మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా కనపడతాయి, బట్ ఆ రోజు లైవ్లో నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశానన్నమాట. సమ్మర్ హాలిడేస్లో వీక్ డేస్ వస్తే పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టమో కదా. మేము టార్గెట్కి వెళ్ళామన్నమాట రీసెంట్గా ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్. అప్పుడు ఇక్కడ చాలా రకరకాల బుక్స్ దొరికాయి $1కి అండ్ ఇంకా ఉండొచ్చేమో, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అన్నీ ఏజెస్ వరకు ఉన్నాయి, ఆల్మోస్ట్ 3rd-4th grade వరకు కూడా నాకు కనపడ్డాయి అక్కడ. రాగాకైతే నేను రైటింగ్కి, రీడింగ్కి, ఫోనిక్స్కి కొంచెం ఒక లెవెల్ పైనవి తీసుకొచ్చాను, విచ్ ఈస్ ఏబుల్ టు డూ సమ్ అండ్ కొన్ని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్తో నేర్పిస్తే చేస్తుంది. అది కాకుండా ఇలా మ్యాగ్నెటిక్ ప్లేవి బోర్డ్స్ అవి దొరుకుతాయి అన్నమాట సెట్స్ లాగా. $3-2లో ఉంటాయి డాలర్ సెక్షన్లో టార్గెట్లో, విచ్ షీ లైక్స్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ ఏమున్నాయని. జనరల్గా టాయ్స్ దగ్గరికే వెళ్తారు ఫస్ట్ పిల్లలు, బట్ ఇలాంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసి తీసుకొస్తాను. తనకి పక్కన కూర్చొని చేయిస్తే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ బాగా చేస్తుంది. సో ఇక్కడ చూసారా ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ది వాళ్ళ పిక్చర్స్ అండ్ వాళ్ళు ఏ ఇయర్లో ప్రెసిడెన్సీ తీసుకున్నారు అనేది, అలాగా మొత్తము మ్యాగ్నెటిక్ బోర్డ్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఫన్గా ఉంటాయి అండ్ అవుట్డోర్ బాగా వేడిగా ఉన్నా, బాగా చలిగా ఉన్నా కూడా ఇట్స్ అ గుడ్ టైం టు ఎంటర్టైన్ దెమ్ కదా. ఈ వేలో ఎంటర్టైన్ చేసుకోవచ్చని తీసుకొచ్చాను. రైటింగ్, రీడింగ్ అయితే పక్కన కూర్చొని బ్రతిమాల చేయించుకోవాలి ఒక్కొక్కసారి, బట్ ఐ మేక్ ష్యూర్ దట్ వీ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్.
అమ్మ వాళ్ళు వచ్చే ముందే ఒక 50 కేజీస్ పెద్ద ప్యాకేజ్ తెప్పించుకున్నానమాట. సో అందులో బట్టలు పచ్చళ్ళు ఇవన్నీ కాకుండా ఎస్పెషలీ రాగా కోసమని ఈ నమస్తే గ్యాంగ్ నుంచి ఈ ఎపికలీ రామాయణ అండ్ ఎపికలీ మహాభారత అనే మెమరీ కార్డ్స్ తెప్పించాను. దే ఆర్ సో వర్త్ ఇట్ అండి, ఐ హైలీ రికమెండ్. క్వాలిటీ కానీ ద స్టోరీ ఇన్ దాట్ లెర్నింగ్ ఇస్ ఎవ్రీథింగ్ అమేజింగ్ ఉంది. అండ్ వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా వెళ్ళి మీరు కూడా మీ పిల్లలకి కొనేసేయండి. So as our family is growing, we also felt that our current car is not going to be enough and we need to upgrade to a bigger car. So chala exploration chala research tarvata konni test drive cheyadamani vellamu and first aithe ikkada Kia showroom kelli Kia test drive chesamu. Mem already website lo chala features avi chusukona tarvata shortlist chesi evi chudali anukuntunamo avi chusukoni vellam anamata. Mostly research anta Raghu ekko involve avutadu. సో ఇందులో షార్ట్ లిస్ట్ చేసినవి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సూన్ ఆఫ్టర్ వీ ఆల్సో వెన్ టు టెస్లా అనదర్ డే. అండ్ టెస్లాలో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ స్పేస్ అప్గ్రేడ్ కాకుండా వేరే అప్గ్రేడ్స్ ఏమైనా చూడాలి అంటే టెస్లా మంచి చాయిస్ అయి ఉండేది. బట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ గ్రోయింగ్ ఫ్యామిలీ ఐడియాని మైండ్లో పెట్టుకొని వీ థాట్ ఎస్యూవీ వుడ్ బీ అ బెటర్ చాయిస్ ఫర్ అస్. అండ్ మా బడ్జెట్లో మాకు నచ్చిన ఫీచర్స్ ఉన్నవి అన్నీ కూడా ఈ కియా మోడల్లో దొరికాయి. కియా సొరెంటో ఎస్ఎక్స్ ప్రెస్టీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ వీ హవ్ సీన్. చాలా చాలా నచ్చింది మాకు. లుక్, డిజైన్, ఫీల్ అన్నిట్లో నేను రాగా కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసాము, ఓట్ చేసాము. బట్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ అదర్ మోడల్ ఫీచర్స్ అండ్ ఆల్ అవన్నిట్లో రఘు ఎక్కువ రీసెర్చ్ చేశాడు అండ్ వీ గాట్ ద బెస్ట్ కార్. అండ్ పేరెంట్స్ వచ్చే ముందే కొనాలి అని చెప్పి ఆ ముందు రోజే వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట కారు. కార్ పూజ కూడా చేయించేసుకున్నాము. బట్ అన్నీ అనుకున్నట్టు జరగవు అని అంటారు కదా ఒక్కొక్కసారి. సో దాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ సినారియో 2. అమ్మ వాళ్ళు రావాల్సిన డేట్కి కాకుండా 2 డేస్ లేట్ అయింది వాళ్ళకి అనుకోకుండా మా సిటీ చేరుకోవడానికి. సో దేవర్ స్టక్ ఇన్ న్యూయార్క్ ఫార్ 2 డేస్. బట్ లక్కీలీ స్టక్ అని అనకుండా వీ హ్యాడ్ ఫ్యామిలీ దట్ వాస్ వెరీ కైండ్ ఇనఫ్ హూ టుక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ అమ్మ వాళ్ళని అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు అండ్ దేవర్ ఆల్సో ప్రిటీ కంఫర్టబుల్ అండ్ ఫైనలీ దే మేడ్ ఇట్ హోమ్. వాళ్ళకి అక్కడ ఉండిపోయి ఇంకొకళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడము ఎంత కష్టమైందో ఐ కెన్ ఇమాజిన్. మాకు కూడా అంతే చాలా డౌన్ అయిపోయాం మేము కూడా. వీవర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ బట్ దే హ్యాడ్ టు లీవ్ ఆన్ సండే ఈవినింగ్ అండ్ కమ్ హోమ్. సో 2 ఫుల్ డేస్ ఒక వీకెండ్ మొత్తం పోయింది. సో చాలా సాడ్ అయిపోయాం ఫస్ట్ మేము. రాగా అయితే చాలా చాలా ఏడ్చింది. బట్ జస్ట్ బికాజ్ వీ వాంటెడ్ టు డిస్ట్రాక్ట్ హర్, వీ వాంటెడ్ టు మేక్ హర్ ఆక్యుపైడ్ అండ్ బిజీ ఆ వీకెండ్ అంతా కూడా. మోస్ట్లీ బయటకు వెళ్ళి ఎలాగో అలాగ స్పెండ్ చేసి టైంని వీ వాంటెడ్ టు మేక్ షూర్ షీ ఫీల్స్ కంఫర్టబుల్ అంటిల్ హర్ గ్రాండ్ పేరెంట్స్ అరైవ్. వీడియో కాల్లో అయితే అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము అండ్ వీవర్ హ్యాపీ దట్ దే ఆర్ ఇన్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ హ్యాండ్స్. వాళ్ళు మంచి ఫ్యామిలీతో ఉన్నారు అండ్ దే వర్ టేకెన్ కేర్ ఆఫ్ వెరీ వెల్. ద హాస్పిటాలిటీ వాజ్ బియాండ్ ఎనీథింగ్ అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దట్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడైతే ఆ రోజు మార్నింగ్ ఆల్రెడీ అమ్మ వాళ్ళు వచ్చేసి ఉండాలి అండ్ మేము అందరం కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ నేను రఘు కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామన్నమాట. సో తర్వాత అయితే రాగా మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వాలని చెప్పి వీ వెంట్ అవుట్. సో కొత్త కార్లో మేము ముగ్గురం కలిసి సరదాగా బయటికి వెళ్ళాము. వెనకాల ఆల్ సీట్స్ ఆర్ హర్స్ కదా. సో రాగా ఏ సీట్ కావాల్సి ఆ సీట్లో కూర్చుంది అండ్ దెన్ వీ ఆల్ వెంట్ అవుట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఆ లగ్జూరియస్ ఫీలింగ్ ఆఫ్ ద స్పేషియస్ కార్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసాము. సో రాగా అమ్మమ్మ తాత మేడ్ ఇట్ హోమ్ అండ్ వచ్చిన తర్వాత మేము ఎలా స్పెండ్ చేస్తున్నాం టైమ్, వాట్ ఆల్ ఆర్ వీ డూయింగ్, హౌ ఆర్ వీ స్పెండింగ్ ఈచ్ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఇదంతా నెక్స్ట్ వీడియోలో మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను, అందరితో అన్నీ చెప్తాను. అండ్ ఐ విల్ ఆల్సో షేర్ అ లాట్ అబౌట్ మై సీమంతం అండ్ హౌ వీ సెలబ్రేటెడ్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో చాలా తొందరగా రాబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్.